రైట్ రైట్ వదిలేద్దాం కానీ అక్కడతో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీయో లేకపోతే ఫస్ట్ అతిపెద్ద పార్టీయో ఇప్పుడు మేమే పచ్చదా అంటారేమో అలాంటి పార్టీని ఇప్పటిదాకా తీసుకోకుండా నన్ను లాస్ట్కి స్పెక్టేటర్లా కూర్చోబెట్టి ఏంటిదని అన్న ఎక్స్ప్రెషన్ కనపడుతుంది నాకు ఆయన ఫేస్లో పట్టాభి గారి ఫేస్లో నేను ఎందుకు ఆపానంటే పట్టాభి గారు చాలా రకాల చర్చ జరుగుతోంది శర్మిల గారు ఏపీకి ఎంటర్ అయితే లేదా ఏపీ బాధ్యతలు తీసుకుని తిరగడం మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ నేతగా కాంగ్రెస్ పార్టీ ఇంకో రకం ఏదో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తరపున నష్టం ఎవరికి లాభం ఎవరికి అనే చర్చ ప్రధానంగా జరుగుతూ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆమె చీలిస్తే టీడీపీకి నష్టమని లేదు మరో రకంగా ఇంకో యాంగిల్లో ఆలోచించినప్పుడు తెలుగుదేశం పార్టీకే లాభం అని రకరకాల చర్చలు ఉన్నాయి సో మొత్తంగా చూసినప్పుడు శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు భుజాన వేసుకొని తెలంగాణలో ఎంత రెగరస్గా తిరిగారో అదే అంతే కృషి కనుక అక్కడ చేసినట్లయితే పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది మీ పార్టీ అలా ఏ యాంగిల్లో చూస్తోంది అమ్మయ్యా చెప్పండి వికే గారు మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అంటే ఇప్పుడు ఒకసారి మనం క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అసలు పరిణామాలు ఏ రకంగా జరుగుతూ వచ్చాయనేది ఒకసారి ఆలోచిస్తే ఒక ఐ థింక్ 4-5 నెలల క్రితమే మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రముఖంగా వార్తలు ప్రచురించడం జరిగింది అతి త్వరలోనే శర్మిల గారు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారని ఆ తర్వాత ఆవిడ కూడా ఒకటి రెండు సందర్భాల్లో అన్నారు ఐ హావ్ బీన్ రిసీవింగ్ సమ్ మిస్డ్ కాల్స్ ఫ్రమ్ కాంగ్రెస్ బట్ ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ అని ఏదో కొన్ని మిస్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి కానీ నేను రెస్పాండ్ అవ్వట్లేదని ఆవిడ కూడా 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే వికే గారు గాంధీ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించినటువంటి తీరు వాళ్ళను చాలా హర్ట్ చేసింది ఒక రకంగా వాళ్ళు చాలా హ్యూమిలియేటింగ్గా ట్రీట్ చేశాడు అంటే సోనియా గాంధీ గారి పట్ల కానీ ఇంకా ఇతర గాంధీ కుటుంబ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కానీ వీరందరికీ కూడా ఆ భావన ఉంది జగన్మోహన్ రెడ్డి తాను ప్రవర్తించాల్సిన తీరులో ప్రవర్తించలేదు రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మేము అంత గౌరవం ఇస్తే తను ప్రవర్తించినటువంటి తీరు ఏ రకంగా కూడా కరెక్ట్ కాదన్న ఫీలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే ఏ మాటకి ఆ మాట రాజశేఖర్ రెడ్డికి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయన చెప్పిందే ఆయన ఏది చెప్పినా కూడా కాదనకుండా సోనియా గాంధీ కానీ మన్మోహన్ సింగ్ అని వీరందరూ కూడా చేసుకుంటూ వచ్చారు కానీ ఇతను దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడం వాళ్ళపైన లేనిపోని కామెంట్స్ చేయటం అవన్నీ వాళ్ళ మనసులో అయితే చాలా బలంగా నాటుకుని ఉన్నాయి ఇప్పటి వరకు కూడా సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే కొంత జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి తీరాల్సిందన్న భావన కూడా వాళ్ళలో ఉంది ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి వికే గారు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్థిక మూలాలు ఎక్కువగా కర్ణాటకలో తెలంగాణలో ఉన్నాయండి కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో రేపు అధికారంలోకి రావటానికి ప్రయత్నం చేస్తోంది ఒకవేళ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్థిక మూలాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి గట్టి గుణపాఠం చెప్పాలన్న ఆలోచన మాత్రం వాళ్ళకి బలంగా ఉంది రెండవది వికే గారు దానిలో భాగంగానే డీకే శివకుమారు శర్మిల గారితో మాట్లాడటం కానీ ఆయన కూడా కొంత ప్రొయాక్టివ్ రోల్ తీసుకుని ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావటం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఇంకొకటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇంకొక పెద్ద నాయకుడు శర్మిలను కాంగ్రెస్లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తాం ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మగా భావించినటువంటి కేవీపీ రామచంద్రరావు ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది అంటే ఈ రకంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల ఐఎమ్ సారీ రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మగా ఉండేటటువంటి కేవీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు పాత తరం కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా శర్మిలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానించడం ఆవిడ నాయకత్వంలో కొంత మళ్ళీ రివైవ్ అయ్యేటటువంటి అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయని వాళ్ళు కూడా భావిస్తూ వచ్చారు రెండవది శర్మిల కూడా నాకు ఇంకా గుర్తు ఒక సన్నివేశం అక్టోబర్ ఈ మధ్య కాలంలో కూడా చూశాను నేను ఒక వీడియోలో
అక్టోబర్ 2012లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆవిడ పాదయాత్ర స్టార్ట్ చేసింది. ఆ వేదిక మీద వైఎస్ భారతి విజయమ్మ గారితో పాటు భారతి గారు కూడా శర్మిల పక్కనే నుంచుని ఉన్నారు. ఆవిడ ఉపన్యాసంలో మొట్టమొదటిగా ఆవిడ అన్న మాట ఏంటంటే, నా అన్న జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటూ ప్రతి అడుగు వేస్తానని చెప్పి ఆవిడ మాట్లాడారు. దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శర్మిలను తలుచుకోవటం మానేశాడు. ఈవిడేమో ఆ రోజున అన్నం తలుచుకుంటూ ప్రజల దగ్గర తిరిగితే ఆయన ఈవిడ గారు తలుచుకోవటం మానేసి పూర్తిగా కూడా పక్కన పెట్టేసి పక్క రాష్ట్రానికి తోలేసినటువంటి పరిస్థితి. సో శర్మిలలో కూడా ఆ బాధ, అంటే ఈ రకంగా నన్ను వాడుకుని వదిలేశాడు అన్న ఫీలింగ్ శర్మిలలో ఉండటం, అదేవిధంగా గాంధీ ఫ్యామిలీలో కూడా ఇతను మా పట్ల సరిగ్గా ప్రవర్తించలేదన్న భావన వాళ్ళలో ఉండటం, అంటే ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ భావన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పట్ల, ఈ ఇద్దరు ఏకమవటం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొంత నష్టం చేయొచ్చు అన్న ఫీలింగ్ కూడా ఉంది. రెండోది, వికే గారు, నాకు తెలిసి ఇమ్మీడియట్గా శర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బాధ్యతలు అప్పచెప్పే ఆలోచన లేదనే నాకున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. రేపు 2024లో కర్ణాటకలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. ఆ 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటు శర్మిల గారికి ఇచ్చి ఆమెను రాజ్యసభకు పంపించాలన్న ఆలోచన కూడా ఉంది. ఆ తర్వాత ఏఐసీసీలో జనరల్ సెక్రటరీగానో ఏదో జాతీయ స్థాయిలో ఏదైనా ఒక పదవి ఇచ్చి ఈ తెలంగాణ ఆంధ్ర బాధ్యతలు ఇస్తారా, ఆంధ్ర తమిళనాడు బాధ్యతలు ఇస్తారా, అవన్నీ కూడా ఇచ్చి ఆ రకంగా ఆమెను ఉపయోగించుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. ఇమ్మీడియట్గా అయితే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి దానిలో ఆవిడకి మరి అక్కడ ప్రచారంలో కానీ ఇంకొక రకంగా ఉపయోగించుకుని ఆ తర్వాత ఏ రకంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ పరంగా మాకు వచ్చినటువంటి నష్టమేం లేదు. శర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి ఉపయోగించుకున్నా కూడా మా వరకు మాకు వచ్చినటువంటి నష్టమేమి లేదు. ఎందుకంటే ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రివైవ్ అవటం అనేది కొంత కష్టమే. ఇమ్మీడియట్గా వాళ్ళు విపరీతంగా పుంజుకుంటారని అయితే నేను అనట్లేదు. అటు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు జాతీయ పార్టీలు ఇమ్మీడియట్గా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో పెద్దగా పుంజుకునేది కూడా ఏమి ఉండదు. వాళ్ళకు వాళ్ళుగా ఇండివిజువల్గా నేను మాట్లాడుతున్నా. కాబట్టి శర్మిల గారి ఎంట్రీ వల్ల మేమేదో కొద్దిగా మేము ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యేది, ఇంకొక రకంగా మేము ఆందోళన చెందాల్సిన అవసరం అయితే మాకు లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే, రేపు జగన్మోహన్ రెడ్డి ఎలాగో ఓడిపోతున్నాడు, రేపు చావదెబ్బ తినబోతున్నాడు, వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా డిజింటిగ్రేట్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 300 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారే. ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు అనేక మంది, వాళ్ళందరూ కూడా తిరిగి గర్వాపసీగా మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలంటే, ఇక్కడ కాంగ్రెస్లో ఒక బలమైనటువంటి నాయకుడు కనపడాలి. ఇవాళ ఎగ్జిస్టింగ్ నాయకత్వం లీడర్షిప్లో వాళ్ళు వెనక్కి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇవాళ అంటే నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం కాదు, ఇవాళ గిడుగు రుద్రరాజు గారో లేదంటే ఇంకొకళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు ఇమీడియట్గా వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఒక కొద్దిగా ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు శర్మిల గారు లాంటి వారిని తీసుకొచ్చి పెడితే వాళ్ళు ఇమీడియట్గా వెనక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహిత ఉన్నటువంటి నాయకులు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి గేమ్ ప్లాన్లో భాగంగా రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత శర్మిల గారిని ముందుకు తీసుకొస్తారు. శర్మిల గారు కూడా నాకు తెలిసి నాయకత్వ బాధ్యతలు ఇప్పటికిప్పుడు శర్మిల గారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠిస్తారు అని నేను అనుకోవట్లేదని మీరు అన్నారు. నేను కూడా అలా అని చెప్పట్లే. మాకున్న సమాచారం మేరకు కూడా తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే ఆమె ఏపీకి సంబంధించిన పనులు మొదలవుతాయనేది ఒక ఇంటర్నల్ సమాచారం ఉంది. అది ఎలా జరుగుతుంది, ఏంటి, రాజ్యసభ ఇచ్చినాక జనరల్ సెక్రటరీ ఇస్తారా, జనరల్ సెక్రటరీ ఇచ్చినాక రాజ్యసభ ఇస్తారా, ఇవన్నీ పార్టీ అంశాలు అంత తొందరగా బయటికి తెలిసే అవకాశం లేదు. పైగా శర్మిల గారు ఇంకెవరికి చెప్పలేదు కూడా ఏం జరిగిందనేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇందాక మన విక్రమ్ గారు చెప్పినా లేకపోతే శ్రవణ్ గారు చెప్పినా బాలకోటయ్య గారు కూడా అదే ఇంచుమించు అదే చెప్పినా కూడా రాజకీయంగా చూడొద్దు అంటే, కొన్ని నేను చెప్పినట్టు ఎమోషనల్ వ్యవహారాలు కూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రజలు అక్కడ ఆదరించారు అంటే, రాజశేఖర రెడ్డి కుమారుడు అని రాజశేఖర రెడ్డిలో ఉన్న లక్షణాలను చూసి ఇతను కూడా లక్షణాలు ఉంటాయని అనుకున్నారనే సంజీవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అనేవాళ్ళు అప్పట్లో. అది కాస్త మిస్ అయినట్టు కనపడుతుంది కదా. ఇప్పుడు మీరు అందరు చెప్తున్న దాని ప్రకారం జనం తక్కువ తప్పుడు అంచనా వేసుకున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారని మీరు చెప్తున్న మాట. సో అదే సేమ్ శర్మిల గారికి కూడా వర్తిస్తుంది కదా. శర్మిల గారు అక్కడ మిస్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఈవిడలో కొంత లక్షణాలు ఉండే అవకాశం ఉందని ఇప్పుడే అన్నారు ఒకళ్ళిద్దరు అన్నారు ఇదే డిబేట్లో. రెండవది సింపతి కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వాడుకు వదిలేశాడని మీరు అందరూ బాధపడ్డట్టే
జనంలో కూడా ఉంటుంది కదా అన్న చెల్లిని ఇట్లా తన్ని తరిమేశాడనో ఏదో మన ఇళ్లలో మాట్లాడుకున్న